పావర్టీ లైన్ అంటే పూర్ పీపుల్కి చాలా అంటే అసలైన పూర్ పీపుల్కి సహాయం ఉండడానికి ఈ యొక్క సభ్యత్వ సేవా సంస్థ ఎంతో ప్రాకులాడుతూ ఎంతో కష్టపడుతూ ఎన్ని సమస్యలు ఉన్నా కానీ ఒక మంత్లో కనీస యాక్టివిటీస్ జరగాలి అనే ఉద్దేశంతో ముందుకు కొనసాగుతూ ఉన్నాం. ఇప్పుడు నాకు ఇచ్చిన పోస్ట్ ఇంకా బరువు బాధ పెరిగింది అనుకుంటూ భవిష్యత్తులో ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపడతామని చెప్పి ఈ యొక్క సభాపతి తెలియజేయడం జరిగింది. ముఖ్య కార్యదర్శిగా మళ్ళీ సూర్యనారాయణ గారు, ఈయన అడ్వకేట్గా కావులో వర్క్ చేస్తున్నారు. లీగల్ అడ్వైజర్గా పివి శివప్రసాద్ రెడ్డి గారు, ఆయన కూడా అడ్వకేటే. పోశాఖ అధికారిగా పివి సాయి తేజ గారు, ఈయన శ్రీ చైతన్య కళాశాలలో లెక్చరర్గా వర్క్ చేస్తున్నారు. మహిళా ప్రతినిధిగా కె కళ్యాణి మేడం గారిని ఎన్నుకోవడం జరిగింది. విశ్వ హై స్కూల్లో స్కూల్ అసిస్టెంట్గా జాబ్ చేస్తున్నారు. ఉపాధ్యాయులుగా బి రఘుమారెడ్డి గారు, ఈయన విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు గారు. బిఏ జాబర్ఖాన్ గారు మరో ఉపాధ్యక్షులు, ఆయన విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు గారు. ఆర్ సత్యం గారు, ఈయన ఉపాధ్యక్షులే, ఈయన హెడ్ కానిస్టేబుల్గా వర్క్ చేస్తున్నారు. శానం హరి గారు, ఈయన బిజినెస్ చేస్తున్నారు. జాయింట్ సెక్రటరీగా జే అయ్యత్ కుమార్, ప్లూటౌన్ కానిస్టేబుల్. మరో జాయింట్ సెక్రటరీ ఎస్ నాగరమేష్ గారు, ఈయన జల్లెంకిలో కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. ఎన్ శివప్రసాద్ రెడ్డి గారు, ఈయన ముస్లూర్లో స్కూల్ టీచర్గా వర్క్ చేస్తున్నారు. మరో కార్యదర్శి టి రవికుమార్ గారు, ఈయన బెంగళూరులో సిమెంట్ బ్రిక్స్ బిజినెస్ చేస్తారు. సంయుక్త సేవా సంస్థ ఏర్పడి 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సంయుక్త సేవా సంస్థ సేవలు విస్తృతంగా చేయాలన్న సదుద్దేశంతో జిల్లా స్థాయిలో ఈ కార్యక్రమాలన్నీ ప్రజలందరికీ కూడా అందుబాటులోకి రావాలా, ముఖ్య కావలి నియోజకవర్గంలో చుట్టుపక్కల మన సేవలు చేస్తూ ఉన్నాం. మొత్తం జిల్లా స్థాయిలో మనం ఈ సేవలు అందిస్తే బాగుంటుందన్న సదుద్దేశంతో ఒక నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఏర్పాటులో భాగంగా చిన్న గెట్ టుగెదర్ ఇది. సంయుక్త సేవా సంస్థలో ద్వారా బాగా ప్రజల్లోకి బాగా అందరూ నమ్ముతూ ఉన్నారు కాబట్టి, ఎందుకంటే ఏ సర్వీస్ చేసినా లైవ్ అప్పటికప్పుడే ఆ సర్వీస్ అనేది కంటి ముందు కనపడుతుంది. ఏదో డబ్బులు ఇచ్చేస్తే సర్వీస్ చేస్తూ ఉన్న డబ్బులు ఇచ్చి వెళ్ళిపోయిన వాళ్ళకి ఆ సర్వీస్ కాకుండా అక్కడికక్కడే ఆ కార్యక్రమం కనపడతా ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా సంయుక్త సేవా సంస్థని విశ్వసిస్తూ ఉన్నారు. సంయుక్త సేవా సంస్థ స్థాపించి 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కొత్తగా యాక్చువల్గా ఇప్పటి వరకు కూడా సంయుక్త సేవా సంస్థ అంటే రీజనల్గా ఇక్కడ కావలి చుట్టుపక్కల ప్రాంతాల్లో మాత్రమే ఇప్పటి వరకు కూడా ఈ కార్యక్రమాలు జరపడం అనేది జరుగుతూ ఉండింది. ఇప్పుడు ఫర్దర్గా ఇప్పుడు 5 సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు అందరినీ అంటే అన్ని రకాల వాళ్ళని అన్ని ప్రొఫెషన్స్లో ఉండే వాళ్ళందరినీ కూడా కలుపుకొని ఒక నూతన కార్యవర్గం అనేది ఒకటి స్థాపించుకొని ఇప్పుడు 26 మంది సభ్యులతో కావలికే పరిమితం కాకుండా జిల్లా వారీగా కూడా ఈ సమస్య ఈ సేవలు అనేవి విస్తృతం చేసి అందరికీ ఉపయోగపడుతూ అండ్ ఇంకొకటి చూస్తే ఈ లిస్టులో ఉన్న సభ్యులందరూ కూడా చాలామంది ఇక్కడ లేరు, ఎక్కడెక్కడో తమిళనాడు లేకపోతే ఇంకొక చోట బెంగళూరు, ఎక్కడో హైదరాబాదు, ఎక్కడో పనులు చేసుకుంటూ ఎక్కడో వాళ్ళ వాళ్ళ ప్రొఫెషన్స్లో వాళ్ళు ఉంటూ కూడా ఇక్కడ లోకల్గా సురేంద్ర చేస్తున్న ఈ సంయుక్త సేవా సంస్థకి అక్కడి నుంచి కూడా వాళ్ళ సపోర్ట్ అందిస్తున్న అందరికీ కూడా చాలా కృతజ్ఞతలు.